So, hi folks, this is your Telugu Cycle Rider. అంత హడావిడి అయిపోయింది, ఫేస్ చూస్తురు కదా సార్. నేను మన లింక్ అనేది షేర్ చేస్తున్నా, సో ఎవరన్నా లైవ్లోకి రాని వారు లైవ్లోకి వస్తారు. వెయిట్ ప్లీజ్. హాయ్ హాయ్ బ్రో, హాయ్ నైన్స్ బ్లాగ్స్, మణికంఠ గడే. నేను కొంచెం లైవ్ షేర్ చేస్తున్నా, డోంట్ మైండ్. So thank you so much. I will also start a cycle ride. Okay, good luck bro. నేను కొంచెం షేర్ చేస్తున్నా, ఎవరేమనుకోవద్దు, సారీ. సో ఈరోజు మెయిన్ వీడియో చేసి నేను ఒక లాగ్ తీసుకున్నా. సో అది తీసుకొని చాలా రోజులు అయింది. సో ఆ లాక్ ఫుల్ డీటెయిల్స్ ఇద్దాం అనుకున్నా, ప్లస్ అలాగే కొంచెం ఒక సండే రోజు ఒక వీడియో పెట్టినా, అప్పటి నుంచి నేను వీడియోస్ పెట్టలేదు. కొంచెం పర్సనల్ వర్క్ వల్ల కాస్త బిజీ అయిపోయినా, అంటే అంతకు ముందుకే బిజీ అయిపోయినా. నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసిన, షెడ్యూల్ చేయడం వల్ల నేను ఆ వీడియో అనేది నేను సండే అప్లోడ్ చేసిన. సో థ్యాంక్ యూ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ. నల్లగంటి మహేష్, హాయ్ హాయ్ బ్రో. నల్లగంటి మహేష్ గారు, మణికంఠ గడే సైకిల్ బ్లాగ్, నైస్ వీడియోస్ బ్రో, కీప్ ట్రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నైన్ బ్లాగ్స్, కొంచెం నాకు మీ పేరు కూడా చెప్పండి, పేరు మెన్షన్ చేస్తాను. అంతా హడావిడి అయిపోయింది. బ్రో సైకిల్లో ఏ సైకిల్ బెటర్ బ్రో? సైకిల్లో చాలా సైకిల్స్ బెటర్ అయ్యి బ్రో. బ్రాండ్ ఇంకా మన ప్రైస్ని బట్టి ఉంటుంది, మనం ఏ సైకిల్ కొనాలనుకుంటున్నాం, ప్లస్ మన బ్రాండ్ ఏది అనే దాని గురించి మనం డిసైడ్ అయితే దాన్ని బట్టి మళ్ళా మనం ఇంటికి తీసుకోవాలనుకుంటున్నామా, లేదంటే ఫ్యాట్ బైక్ తీసుకోవాలనుకుంటున్నామా, లేదంటే రోడ్ బైకా, ఏదో మన మన డిసిజన్ బట్టి ఉంటుంది. సో ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, వచ్చి వెళ్తున్న వాళ్ళు కూడా కామెంట్ చేసి వెళ్ళండి, జస్ట్ చూసి వెళ్ళకండి దయచేసి. నేను ఒక లాస్ట్ సండే కూడా, సారీ మర్చిపోయిన, సో లాస్ట్ సండే కూడా లైవ్ పెట్టలేదు. సో కొంచెం అడ్జస్ట్ అండి దయచేసి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తున్నాండి వచ్చిన వాళ్ళు, నేను కంపల్సరీగా రీప్లై ఇవ్వడానికి సజెస్ట్ చేస్తా. బ్రో మీ నల్లగంటి మహేష్ బ్రో, నువ్వు అంటే ఎంత ప్రైస్లో సైకిల్ తీసుకోవాలనుకుంటున్నావు అనే దాని గురించి ఒకసారి నాకు చెప్తే నేను దాన్ని బట్టి నీకు సజెస్ట్ చేస్తా. ప్లస్ దాంతోపాటు నీకు బ్రాండ్ ఏ బ్రాండ్ అంటే ఇష్టం, మామూలు కార్స్ కావు బ్రో, మనం ఒక్కటే సో ఇప్పటి వరకు అయితే చాలా షేర్ చేసేసిన అందరికి. సో నేను ఇప్పటి నుంచి మెసేజ్ ప్లీజ్ తీసుకోవాలనుకుంటున్నా. సో ఒకసారి 5 మెంబర్స్ యూజ్ చేస్తారు, దయచేసి చూసే వాళ్ళు లైక్ ఇంకా కామెంట్ చేయండి, మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తా దయచేసి. నేను ఈరోజు చాలా మటుకు నేను మర్చిపోయాను, అసలు ఈరోజు ఎప్పుడో
లైవ్ పెట్టేది, అంటే నోటిఫికేషన్స్ ఎవరికి రాకపోవచ్చు. నోటిఫికేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, చాలామంది నోటిఫికేషన్స్ రాక వీడియోస్ చూడట్లేదు. సారీ సారీ ఏమనుకోవద్దు, నేను కొంచెం షేర్ చేస్తున్నా, చూసేవాళ్ళు కూడా చూసి బాగుంటుంది. ప్లీజ్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. మ్యాక్సిమం అందరూ లాంగ్ జర్నీకి ఏ సైకిల్ బెటర్ బ్రో? సో బ్రో నేను ఇంతకుముందే చెప్పిన లాంగ్ జర్నీకి ఎప్పుడైనా సరే రోడ్ బైకే ప్రిపేర్ చేస్తాను నేను, ఎందుకంటే రోడ్ బైక్ అనేది చాలా రోడ్ కోసమే ఉంటుంది అది. అంటే ఎంత దూరమైనా ఈజీగా మన ఒళ్ళుకు అనేది ఎక్కువ శాతం బరువు పడకుండా ఈజీగా వెళ్తుంది అన్నట్లు. సో సో బ్రో ఒక్కసారి పంపించండి, దయచేసి అన్నిసార్లు పంపించండి. మిస్టర్ సతీష్ దేశు, సో కామెంట్స్ అనేది బ్యాక్ వెళ్ళిపోతాయి, మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అన్న. మచ్ సిటీ మంచి 21 స్పీడ్ బెస్టా చెప్పు. మచ్ సిటీయా, మన సిటీయా, మచ్ సిటీయా? సో ఒకసారి మళ్ళీ నీ కాపీ పేస్ట్ ఒకసారి నీట్గా చేయండి బ్రో ప్లీజ్, దయచేసి. మచ్ సిటీ అంటే నాకు అర్థం. ఓకే మచ్ సిటీ, ఓకే ఓకే, సైకిల్ గురించి అంటున్నావా? ఉన్నా మచ్ సిటీ మంచి 21 స్పీడ్ బెస్ట్ సైకిల్. సో మచ్ సిటీ అనే కాదు బ్రో, చాలా సైకిల్స్ ఉన్నాయి, మీరు అందులో కూడా ట్రై చేయచ్చు. ఓన్లీ అది ఒకటే అని కాదు, యా మచ్ సిటీ అనే. సో నేను ఒకసారి చూస్తున్నా బ్రో, ఓకే విచ్ వన్ ది బెస్ట్. సో బ్రో మీరు ఆల్రెడీ చూసింటారు, నేను కూడా ఇక్కడ చెక్ చేస్తున్నా. సో మెచ్ సిటీ కూడా పర్లేదు, కలిస్తే మన ఇండియన్ బ్రాండ్ లాగా ఉంది ఇది. నేను ఎప్పుడు గమనించలే, సారీ, ఈ సైకిల్స్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. నేను వేరే కొన్ని బ్రాండ్స్ మాత్రమే చూసినాను, ఇందులో కూడా చాలా బాగున్నట్టున్నాయి సైకిల్స్. 21 స్పీడ్ ఒకసారి చెక్ చేస్తున్నా బ్రో, ఇందులో బెనిఫిట్స్ ఏముండే అనేది. మీరు 21 స్పీడ్ గురించి, మా సిటీ 21 స్పీడ్లో 12,790 ఉంది కదా, సో దాని గురించి అడిగినట్టున్నారు మీరు. బైక్ అయితే బాగానే ఉంది. జూమ్ హ్యాడ్ ట్రాఫిక్ అని ఎలా ఉంది మచ్ సిటీ వెనిస్ 21 స్పీడ్? సో బాగానే ఉంది బ్రో ఇదైతే. కాలిస్తే మనకి సస్పెన్షన్ అనేది లేదు ఇందులో, అంటే 12,000లో బెటర్ అని చెప్పొచ్చు. 12-13 అనుకో అటు ఇటుగా. ఫ్రంట్ సింగిల్ స్పీడ్ ఇచ్చినట్టున్నాడు, బ్యాక్ సైడ్ వచ్చేసి 21 స్పీడ్ అంటే ఫ్రంట్ కంపల్సరీ 3 రావాలి, లేదంటే బ్యాక్ సైడ్ మొత్తం గేర్స్ అన్న రావాలి. ఫ్రంట్ 3 ఉంటాయి 21 అంటే. సో ఇది వచ్చేసి గేర్స్ మాత్రం విండో టైప్ ఇచ్చింది బ్రో, కొంచెం కొంచెం విండో గేర్స్ వేసేటప్పుడు కొంచెం మనకు అలవాటు ఉండాలి. అది బ్రాకెట్స్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ 7 స్పీడ్ సిమోనో టర్నింగ్ క్లాసిక్ F5 TZ2114T. ఈ గేర్ ఎగ్జాక్ట్లీ మన సైకిల్కి ఏదైతే ఉందో సేమ్ గేర్స్ ఉన్నాయి. దీనికి కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉన్నాయి. పర్లేదు, మనకు 12,000లో చాలా బెటర్ సైకిల్ అని చెప్పుకోవచ్చు ఇది. సో మనకు అవైలబుల్ ఉందా లేదా అనేది ప్రజెంట్ నేను సిటీలో, హైదరాబాద్ సిటీలో ఉంటున్నా కాబట్టి ఒకసారి అవైలబుల్ ఉందా లేదా అనేది నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. మనకు మనం అంటే షాప్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలామంది వాళ్ళ దగ్గర స్టోర్లో ఉన్న సైకిల్స్ మాత్రమే అమ్మడానికి ట్రై చేస్తుంటారు. సో లోకల్ కంపెనీవి అవి మనం గమనించాలి. సో అన్నా మచ్ గేర్ చెప్పండి, మంచి గేర్ సైకిల్ చెప్తా బ్రో. నేను దాని గురించి వీడియో తీద్దాం అనుకుంటున్నా, మీరేం అనుకోవద్దు. కాలుస్తే సైకిల్స్ అనేది
చాలా కంపెనీకి ఏమవుతున్నాయంటే, ఈరోజు నేను డెకత్లోనే వెళ్ళిన అస్సలు స్టాక్ లేదు. అసలు నేను ఏమైనా కొత్త సైకిల్స్ వచ్చినాయేమో ఈరోజు షూట్ చేసి రేపు అని వెళ్ళిన వీడియోస్ అప్లోడ్ అవుతామని ట్రై చేసిన. సో నేను ఈరోజు అదే పని కట్టుకొని నేను డెకత్లోనికి వెళ్తే అసలు సైకిల్స్ లేవు, సైకిల్స్ వచ్చినాయి వచ్చినట్లే సేల్ అయిపోతున్నాయి అని అంటారు. సేమ్ ఆన్లైన్లో అదే జరుగుతుంది. సైకిల్స్ ఎప్పుడైతే మనకు డిస్ప్లే అవుతున్నాయో ఒక వన్ డే లోపలనే అవి సేల్ అయిపోతున్నాయి. సో నేను వీడియో చేసిన అనుకోండి, ఆన్లైన్లో ఉన్నవి ఒకవేళ నాకు అనిపించినవి వీడియో చేసిన అనుకోండి, సో మీరు చూసినంటేనే అవి కనిపించవు. సో అప్పుడు ఏంటంటే లేని సైకిల్ ఎందుకు పెట్టారని అంటారు. సో అలా కాకుండా మనకు మంచి ఎప్పుడు స్టాక్ అనేది ఎప్పుడు ఉండేటట్లు ఉండే చూసి పెడతాను. సో దానికి టైం పట్టచ్చు బ్రో, ఒక 1-2 మంత్స్. నేను అనవసరంగా ఈ సైకిల్ బాగుంటుంది ఇది తీసుకోండి అని చెప్పి అనుకో, మీకు ఎలా ఉండాలంటే చూసినమ్మటే తీసుకునేటట్లు ఉండాలి. సో నేను ఏదో చెప్పేసి నేను వీడియో తీసేసి దాన్ని అలా వదిలేసిన అనుకో మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకోసమనే నేను అలా కాకుండా ఎప్పుడు మీకు స్టాక్ ఉండేటట్లు, మీరు నా తరఫున డైరెక్ట్ బై చేసేటట్లు, నేను చెప్పినందుకు బై చేసేటట్లు ఉండాలి. సో నా మంచి గేర్ సైకిల్ బ్రో అదే చెప్తున్నా. శిరీష్ దేశు ప్లీజ్ కాపీ పేస్ట్ ఎక్కువ సార్లు చేయకు, చాలా మిస్ అవుతున్నాయి తెలుసా మధ్యలో. అడిక్టెడ్ టు షాను అండ్ విష చైతన్య. హాయ్ అన్న. హాయ్ బ్రో, చాలా పెద్ద పేరు పెట్టుకున్నారు మీరు. నేను సైకిల్ బ్రేక్స్ వేసినప్పుడు గేర్ చైన్ ఓడిపోతుంది, ఓడిపోయినట్లు సౌండ్ వస్తుంది. ఓకే, సో అట్లా రావడానికి ఎందుకు మెయిన్ రీజన్ వచ్చేసి డిలేర్ బ్రో. డిలేర్ అనేది ఎప్పుడైనా సరే మీకు దగ్గరలో ఉన్న సైకిల్ షాప్కి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే డిలేర్ అనేది మెయిన్ ప్రాసెస్ అన్నట్టు. మన గేర్ చేంజ్ చేసేటప్పుడు గేర్ అనేది అదే చేంజ్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీగా సెంటర్లో ఉన్నప్పుడు మీకు అలాంటి శబ్దాలు యుద్ధాలు ఏం రావు. అయితే చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే, మనము ఫస్ట్ గేర్ వేసుకున్నప్పుడు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఫ్రంట్లో ఫస్ట్ ఉందనుకోండి. ఫస్ట్ అంటే ఫస్ట్ గేర్ ఎప్పుడైనా సరే ఫ్రంట్లో ఏది ఉంటుంది, చాలా పెద్ద గేర్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్. సారీ, ఫస్ట్ ఏది ఉంటుంది అంటే చిన్న గేరు, సారీ చిన్న ఫ్రంట్లో చిన్న గేర్ ఏదైతే ఉంటుందో మీకు అది ఫస్ట్ గేరు. సో మీరు ఫస్ట్ గేర్లో వేసి 21 స్పీడ్ చెప్తున్నా, మీకు రైట్ సైడ్లో మీరు 7 గేర్ వేసిండ్రు అనుకోండి, అస్సలు లాభం ఉండదు బ్రో. ఎందుకంటే దానివల్లనే డిలేర్ అనేది ఫెయిల్ అయిపోవడం, తర్వాత మీరు చెప్పినట్లే గేర్స్ అనేది సడన్గా ఇట్లా చేంజ్ అయిపోయినట్టు రియాక్షన్ ఇవ్వడం అట్లా వేస్తుంది. మీరు ఒకవేళ చూడకుంటే దయచేసి, నేను గేర్స్ గురించి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయనే నేను 2 వీడియోస్ చేశాను. ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను, ప్లస్ ఇంకా అర్థం కాదేమో అని చెప్పి రీసెంట్గా ఒక లాస్ట్ సండే వీడియో పోస్ట్ చేశాను. సో మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు అనేది గేర్స్ ఎప్పుడైనా ఎవ్రీ 1 గేర్కి, ఇక్కడ 1, 2, 3 గేర్స్ ఉంటాయి కదా లెఫ్ట్ సైడ్లో, ఎవ్రీ 1 గేర్కి మనం కంపల్సరిగా 3 గేర్స్ మాత్రమే వాడాలి. పైనుంచి కిందికి ఎట్లయినా వాడచ్చు, 1, 2, 3, 3, 2, 1 ఎలా అయినా వాడవచ్చు, కానీ జాగ్రత్తగా వాడాలి. అంతకు మించి నువ్వు 1లో వేసి లెఫ్ట్ సైడ్లో 1 నుండి నువ్వు 5, 6, 7 ఒకటే సైడ్ యూజ్ చేసినావు అంటే కంపల్సరిగా గేర్లో మాత్రం ప్రాబ్లమ్స్ తప్పవు, తర్వాత రిపేర్ అవ్వడం కూడా ఖాయం. సో మీ క్వశ్చన్ ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు షాప్కి వెళ్ళండి బ్రో, ఒకసారి షాప్కి వెళ్తే అతను కూడా ఇది చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్. బ్రో మంచి గేర్ సైకిల్ చెప్తాను బ్రో, చెప్తాను. సో మీరు కాపీ పేస్ట్ చేస్తున్నట్టున్నారు అందరూ, వచ్చింది వస్తుంది. బ్రో నేను సైకిల్ కొని 1 మంత్ అయ్యింది. సో నువ్వు 1 మంత్ అయ్యి 1 మంత్ లోపలనే నువ్వు ఇలా చేసినావు అంటే నీ ప్రాబ్లం ఏం ప్రాబ్లం వచ్చేసి నువ్వు గేర్స్ అనేది సరిగ్గా వేయకపోవడం వల్లనే మీకు సౌండ్ అలా వస్తుంది బ్రో. ఇంకొకటి, మీరు ఒక సైకిల్ కంపెనీ పేరు ప్లస్ ప్రైస్ ఎంత పెట్టి కొన్నారన్న దాని గురించి ఒకసారి మెన్షన్ చేస్తే నేను దాని గురించి, అంటే అది కంపెనీ కంపెనీ ఒక బ్రాండెడ్ కంపెనీ లేదంటే లోకల్లో కంపెనీ అనేది తెలిసిపోతుంది. సో నేను అలా చేయలేదా? ఓకే, అంటే చైన్ పడిపోవడం లాంటివి అయితే ఏం జరగట్లేదు అయితే మొత్తానికి, జస్ట్ ఓడిపోయినట్లు సౌండ్ వస్తుంది. సో అది గేర్ చేంజ్ చేసినప్పుడు అది నార్మల్గా వస్తుంది.
ఒకసారి అది మనం కంపల్సరీగా సెట్టింగ్ చేసుకోవాలి బ్రో, సెట్టింగ్ లోనే ఉంటుంది. మీరు షాప్ అయితే ఒకసారి వెళ్ళండి. నేను గేర్స్ గురించి కూడా వీడియో తీద్దాం అనుకుంటున్నా, అంటే గేర్స్ డెలివరీ నుంచి ఎలా మూవ్ చేయాలి ఎగ్జాక్ట్లీ పొజిషన్లని. సో నా దగ్గర గోప్రో ఉండడం వల్ల ఆ వీడియోస్ ఎగ్జాక్ట్లీ పొజిషన్లో పెట్టి షూట్ చేయడానికి వస్తలేదు. సో కొంచెం దానికి టైం పడుతుంది, మీరు ఏమనుకోవద్దు. నేను కంపల్సరీగా ఫ్యూచర్లో మాత్రం మంచి వీడియోస్ చేస్తా. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, 4 మెంబర్స్ చూస్తున్నారు. సో సో ఒకసారి వీడియో చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ కామెంట్ చేస్తున్నండి. బ్రో నా సైకిల్ బ్రాండ్ హీరో స్ప్రింట్ ప్రో 14500. హీరో అంటే మంచి బ్రాండే బ్రో. అందులో ప్రాబ్లం ఏమొచ్చింది, మీరు బేటా తీసుకున్నారు, మీరు దగ్గరలో ఒకవేళ నేను అదే అంటున్నా, మీరు ఆన్లైన్లో తీసుకున్నా లేదంటే స్టోర్లో తీసుకున్నా కూడా, ఒకవేళ మీరు స్టోర్లో తీసుకుంటే వాళ్ళు ఫ్రీ సర్వీస్, 1 ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ చేస్తుంటారు. సో మీరు ఒకసారి స్టోర్ దగ్గరకు ఉంటే కంపల్సరీ స్టోర్కి వెళ్ళండి. గేర్స్ పడిపోయేంత సౌండ్ అంటే మరి ఏం రాదు, కలిస్తే జస్ట్ టక్ టక్ మన సౌండ్ వస్తుంటుంది. ఎందుకంటే మనం 1 గేర్లో వేసి ఇట్ సైడ్ 4-5 వేసినప్పుడు ఆ చైన్ అయితే ఏదైతే ఉంటుందో అది అనేది మన డిలరీకి టచ్ అయ్యి గేర్స్ బాగా పెండింగ్లో పడిపోతుంటారు అన్నట్లు. అది అంటే నేను గేర్ షిఫ్ట్ అంటే గేర్ షిఫ్ట్ చేసే డిలరీ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్లీగా ఈ పొజిషన్లో ఉంటుంది. సో చైన్ అనేది ఈ పొజిషన్లో తిరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ డిలేర్ అనేది ఇలా వచ్చి టచ్ అయిపోతుంది. సో ఇలాంటి టచ్ అయినప్పుడు చాలా ప్రెజర్ పడుతుంది దీనికి ఇలాగా. సో మీరు అలా ప్రెజర్ పడకుండా మీరు ఎగ్జాక్ట్లీ పొజిషన్లో గేర్ చేంజ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా మీకు ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి. సో నేను ఒకసారి దాన్ని మీరు ఒకవేళ కన్ఫామ్గా దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. సో వీ లైవ్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఆ ఫొటోస్ నీట్గా నాకు తీసి ఒకసారి ఎక్కడ సౌండ్ వస్తుందో నాకు ఒకసారి ఫొటోస్ పంపించండి. సో నేను అక్కడ చూసి కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఫోటోలు అయితే కొంచెం నీట్గా తీయండి. లాస్ట్ టైం కూడా ఒక బ్రో పంపించిండు, ఫోటో సరిగా రాలేదు. సో గాయస్ ఈరోజు వీడియో ఇదే, కాస్త పర్సనల్ వర్క్ ఉండి సండే వీడియో చేయలేకపోయినా. సో వీడియోస్ కూడా పెట్టలేదు, ఒక 4-5 డేస్ అవుతుంది. అంటే సండే పెట్టిన, మంగళవారం పెట్టేది, బుధవారం పెట్టలేదు, గురువారం 3 రోజులు వీడియో పెట్టలేదు. నేను డే బై డే పెడుతుంటా వీడియో. సో కామెంట్ చేస్తున్నాను బ్రో, కామెంట్ చేస్తుంటే నాకు కూడా మీరు ఎవరెవరు ఉన్నారనేది తెలిసిపోతుంది. సో థ్యాంక్స్ బ్రో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు చాలా పెద్ద పెట్టుకున్నారు పేరు, కొంచెం షార్ట్లో పెట్టుకోండి బ్రో. అన్న ఒక 2 డేస్లో వెళ్తా షాప్కి. యా మీ టైం చూసుకొని, మీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు చూసుకొని వెళ్ళండి బ్రో, తప్పకుండా. మీకు ఒకసారి డౌట్ ఉంటే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీరు ఒకసారి అయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు ఫొటోస్ అయితే పంపించండి, నేను తప్పకుండా చెక్ చేసి పంపిస్తాను. నా నేమ్ పవన్ బ్రో. యా పవన్, ఓకే ఓకే బ్రో పవన్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి తెలుగు సైకిల్ రైడర్ అని టైప్ చేయండి, లేదంటే హ్యాష్ ట్యాగ్ పెట్టి తెలుగు సైకిల్ రైడర్ అని కొట్టినా కూడా నీకు డైరెక్ట్ వచ్చేస్తుంది సెర్చ్లో. సో ఒకవేళ అట్లా రాకుండా మీకు అంత ఇబ్బంది అన్నా కూడా గూగుల్ సెర్చ్లో కొట్టండి తెలుగు సైకిల్ రైడర్ అని. మోడ్ మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అనేది మీకు ఈజీగా వస్తుంది. మన ఏదైనా ఏ నెట్వర్క్లో అయినా కూడా తెలుగు సైకిల్ రైడర్ అని ఉంటుంది. సో నేను ఒకసారి చెక్ చేస్తున్నా. సో గాయ్స్ చూసే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేస్తున్నండి. సో
ఫోకస్ సరిగా లేదు. సో బ్రో, నేను వచ్చేసి నా మ్యాక్ నుంచి నేను తీస్తున్నా ఫ్రంట్ క్యామ్ 2 మెగాపిక్సెల్ అది. సో కొంచెం ఫీల్ కాకండి, కొంచెం క్లారిటీ అనేది అలాగే వస్తుంది. నా దగ్గర ఎలాంటి క్యామ్ లాంటివి ఏం లేవు, జస్ట్ నిన్ను మ్యాక్ తోటే ఫ్రంట్ ఫేసింగ్ క్యామ్ తోటి వీడియో తీస్తుంటా, అంటే లైవ్ పెడుతుంటా. సో ఫ్యూచర్లో ఒక మంచి వెబ్ క్యామ్ తీసుకున్నప్పుడు మాత్రం తప్పకుండా పెడతాను, మంచి హెచ్డి క్వాలిటీలో వచ్చేట్లు. సో 9 ఫ్లాగ్స్. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మీరు చాలా త్వరగా రియాక్ట్ అయినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 బ్లాక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఒకసారి సైకిల్స్ గురించి అయితే ఒకసారి చూద్దాం. సో మస్సిటీ సైకిల్ గురించి నాకు ఇంతవరకు తెలియదు. నేను అసలు ఒకసారి రెండుసార్లు చూసినా కానీ అసలు నా మైండ్లో లేదు, అసలు మర్చిపోయిన వాటిని. సో సైకిల్స్ అయితే బాగున్నాయి బ్రో, మస్సిటీ సైకిల్స్. అసలు అవి అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది కన్ఫర్మ్ లేదు. నేను ఒకసారి వెబ్సైట్ అనేది నేను క్లియర్గా చెక్ చేసిన తర్వాత మస్సిటీ అనేది ఎలా ఉంది, కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, బాగున్నాయి కలర్స్. కానీ సైకిల్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో బాగానే దొరికేట్లున్నాయి. నైన్ థౌజండ్లో 10,000లో గేర్ సైకిల్ ఇస్తున్నారు, పర్లేదు. అంటే మనకు చాలా మంది మన వాళ్ళకి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో అవైలబులే ఉన్నాయి. మరి 7 స్పీడ్ ఇది. ఫ్రంట్ 7 స్పీడ్ అన్నప్పుడు ఫ్రంట్ ఒకటి వస్తుంది, బ్యాక్ సైడ్ 6 వస్తున్నాయి. సారీ, బ్యాక్ ఒకటే వస్తుంది, బ్యాక్ సైడ్ 6 వస్తాయి. సారీ, 7 వస్తాయి. సారీ సారీ సారీ. అయితే ట్రాక్ అండ్ ట్రయల్స్ దొరుకుతున్నాయి. ట్రాక్ అండ్ ట్రయల్స్ ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి. సైకిల్స్ చాలా సైకిల్స్ ఉంటాయి, చాలా కంపెనీ సైకిల్స్ ఉంటాయి అక్కడ. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. బయట దొరికే కాలుస్తే వీళ్ళు ఏం చేస్తారంటే మంచి బ్రాండెడ్ కంపెనీస్ మాత్రమే పెడతారు, అండ్ పిచ్చి పిచ్చి సైకిల్స్ అయితే ఏం పెట్టారు. సో మీరు ఒకసారి ట్రై చేయండి, అక్కడ కూడా విజిట్ చేయండి ఒకవేళ స్టోర్ అనే దగ్గరలో ఉంటే. సో బోంట్రా కానీ, రెడ్ ఐడ్లీ కానీ, రేడియో కానీ ఇంకా ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. డిస్నీ కానీ, మార్వెల్ కానీ చూడండి, బాగానే ఉన్నాయి కంపెనీస్. ఫైర్ ఫాక్స్ కానీ. సో వీళ్ళ దగ్గర ఎక్కువ శాతం ఇవే ఉన్నాయి. ఐరన్ మ్యాన్ అంట, క్యాప్టెన్ అమెరికా అంట. సో ఓకే బ్రో, ఆఫ్టర్ లైవ్ ఖాళీనా? యా బ్రో, లైవ్ తర్వాత నేను మేబీ ఖాళీనే ఉండొచ్చు. ఓకే, వెయిట్ చేసే కంటే, ఎవరో వస్తారని వెయిట్ చేసే కంటే కనీసం సైకిల్స్ గురించి అయినా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, అయితే నేను రేపు ఒక షూట్కి వెళ్ళబోతున్నా. సో అదొక 2-3 డేస్లో రావచ్చు. మన హైదరాబాద్లోనే సుచిత్రలో ఉంది, ఎస్జీజీ అని, హైదరాబాద్ సైకిల్ గ్రూప్. సో వాళ్ళు చాలా రోజుల నుంచి ఇన్వైట్ చేసిర్రు. సో నన్ను, కానీ నాకు టైం దొరకక నేను వెళ్ళడం లేదు. రేపు వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఒకవేళ మీరు సిటీలో ఉంటే మీకు రెంటల్ బైక్స్ కావాలంటే, సో బైక్స్ అంటే సైకిల్సే, ప్రతి ఒక్క సైకిల్ దొరుకుతుంది. ఎంటీబీ కానీ, హైబ్రిడ్ కానీ, రోడ్ బైక్ కానీ, అక్కడ ప్రతి ఒక్క బైక్స్ కూడా రెంటల్ దొరుకుతాయి. మీరు వీక్లీ పేమెంట్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే మంత్లీ ఏమంటారు, మంత్లీ పాస్ కూడా తీసుకొని ఎవ్రీడే కూడా సైక్లింగ్ చేయొచ్చు. చాలా బెటర్ అది, చాలా సైకిల్స్ ఉంటాయి.
నేను జస్ట్ బయట నుంచి మాత్రమే చూసిన, నేను రేపు వెళ్ళి మొత్తం షూట్ చేయాలని ట్రై చేస్తున్నా. సో మీకోసం ఒక 2 డేస్లో ఆ వీడియో వస్తుంది. సో సండే అయితే ప్రతి సండే మాత్రం తప్పకుండా లైవ్ ఉంటుంది, లైవ్ మాత్రం మర్చిపోకండి. లైవ్లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఆ బ్రో లాగా ఇందాక అడిగింది కదా, సో మీకు తప్పకుండా నేను సజెషన్ అనేది ఇస్తాను. బ్రో నేను అనేది ఏంటంటే ఒక 15,000 నుంచి పైకి పెడితే మంచి సైకిల్స్ వస్తాయి గీఎస్వి. ఏదో అన్ని లోకల్ కంపెనీస్ తీసుకునే కంటే కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు, మంచి సైకిల్స్ తీసుకోండి, చాలా బాగుంటాయి. సో ఈరోజు డెకత్లోనే వెళ్ళి నేను జస్ట్ ఖాళీ వచ్చేసిన, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన. సో కానీ అక్కడ ఏం లేకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. సో నేను ఒకసారి లైవ్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతసేపు లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే అయితే లాస్ట్ టైము నన్ను ఒకరు అడిగిండ్రు, బ్రో ఇది హెడ్సెట్ ఎందుకు పెట్టుకుంటావు, మామూలుగా మాట్లాడచ్చు కదని. హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల నాకు ఎలాంటి పెట్టుకోకుండా ఉండడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు బయట నుంచి ఎలాంటి నాయిస్ వచ్చినా కూడా నాకు రాదు. మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే నా సౌండ్ నాకు మాత్రమే వినిపిస్తుంది. నేను ఇందులో పాటలు ఏం పెట్టుకోను, జస్ట్ క్యాజువల్గా పెట్టుకుంటా. బయట సౌండ్ నాకు రాదు, బయట ఏదైనా సౌండ్ వచ్చిందనుకో నా దృష్టి అనేది చేంజ్ అయిపోతుంది. సో నా దృష్టి చేంజ్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు కూడా బయట నుంచి ఏదో సౌండ్ వస్తుంది, మేబీ మీకు వినిపిస్తుండొచ్చు కానీ నాకు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్, ఇది నాకు పెద్దగా వినిపించదు. సో అందుకోసం నేను హెడ్సెట్ అనేది యూజ్ చేస్తా. సో ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చి చెప్పినా కదా లాగ్ గురించి. సో ఆ లాగ్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నా, ఒకసారి లాగ్ తీస్తా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది లాక్ మన సైకిల్స్కి. ఈ లాక్ ఎగ్జాంపుల్గా మీ కొంతమందికి చాలా రోజుల నుంచి సైకిల్ యూజ్ చేసే వాళ్ళకి ఈ లాక్ ఏంటి అనేది చాలా బాగా తెలుసు. నేను ఈ లాక్ గురించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చేసినప్పుడు ఏమైందంటే, వీడియో మొత్తం చేసిన తర్వాత ఏమైంది, మంచిగా రికార్డింగ్ అవ్వలేదు. సో వదిలేసిన, జస్ట్ లైవ్లోనే దీన్ని చూపించాలని ట్రై చేసిన. సో ఈ లాక్ వచ్చేసి డిస్క్ వేస్తారు. సో నేను థంబ్నైల్స్లో పెట్టింటా మేబీ, ఇది డిస్క్ వేస్తారు. ఈ లాక్ కీ అయితే ఉందో జస్ట్ ఇందులో ప్రెస్ చేసి జస్ట్ ఇలా తిప్పడమే పట్మన్ బయటకు వచ్చేస్తుంది. సో తీసేటప్పుడు ఇది తీసి మళ్ళీ మన జేబులో కానీ లేదంటే మనకి ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్లో పెట్టుకొని జస్ట్ లాక్ వేసేటప్పుడు జస్ట్ ఇట్లా వస్తేస్తే సరిపోతుంది. ఇప్పుడు లాక్ అయిపోయింది. సో ఈ లాక్ కీ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఓన్లీ జస్ట్ లాక్ ఓపెన్ చేయడానికి మాత్రమే. ఈ కీ అనేది లాక్ వేయడానికి ఏం అవసరం లేదు. సో ఇది తీసుకొని ఒక 6-7 మంత్స్ అయిపోయింది కూడా. సో మన సైకిల్ తీసుకున్నప్పుడే తీసుకున్నా. సో దీన్ని 250 రూపీస్ పడింది నాకు. ఇది ఇప్పటి వరకు కూడా చాలా నీట్గా పనిచేస్తుంది. సో మీరు మంచిగా యూజ్ చేసుకోవాలి బెస్ట్ అంటే రిపేర్ కాకుండా అంటే, ఇందులో అప్పుడప్పుడు మీరు మనకు ఏదైనా మన ఇంట్లో ఉండే ఆయిల్ ఏదైనా ఇందులో వేస్తున్నాండి, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇందులో ఆయిల్ వేస్తున్నాండి, మంచి పనిచేస్తుంది, చాలా బెటర్. ఇప్పటికి కూడా ఎన్ని రోజులు పనిచేస్తుంది, నేను ఎప్పుడు పాడైపోతుంది అనుకున్నా. సో
మన డెస్క్ ఏదైతే ఉంటుందో మన డెస్క్కి జస్ట్ ఇలా కొంచెం మన డెస్క్కి జస్ట్ ఇలా పెట్టేసి డెస్క్కి మన డెస్క్కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇది కనిపిస్తుందా లోపల అటు ఇటు అంటుంది. సో ఇది ఏదైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్లీ అంతే హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోల్స్. సో ఆ హోల్స్కి మధ్యలో పెట్టి ఇలా ఒత్తేయడమే. మన సైకిల్ కూడా ఎలా ఎవరు తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎత్తుకొని వెళ్తే చెప్పలేము కానీ ఎవరు మూవ్ చేయలేరు అన్నట్లు. సో సల్మాన్ రాజ్, హాయ్ బ్రో. హాయ్ సల్మాన్ గారు, హాయ్. సో ఇది ఈరోజు అయితే, హే ముజ్, హే బ్రో. ఇది చూపించాలంటే మన టైగర్ కూడా ఇన్ని ఉండు, చూపించాలా వద్దాలో ఒకసారి చూసేవాళ్ళు. హే ముజ్ బ్రో, హాయ్ బ్రో. వాట్సాప్ బ్రో, జెర్సీ. మీరు నన్ను గ్రూప్లో యాడ్ చేశారు కానీ ఇంతవరకు మెసేజ్లో ఏం లేవు. యా బ్రో, నాకు తెలుసు బ్రో నువ్వు. సో మీరు గ్రూప్లో అయితే మెన్షన్ చేశారు కానీ నాకు ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. సో మీరు ఒకసారి నన్ను నాకు వాట్సాప్ చేయండి బ్రో, తప్పకుండా మర్చిపోకుండా. జెర్సీ కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. తెలుసు కదా మన సైక్లింగ్కి జెర్సీ కంపల్సరీ కావాలి. చాలా అంటే మీకు ఐడియానే ఉండింట జెర్సీ ఏ టైప్ అయితే బాగుంటుంది అనేది. సో షాప్ బంద్ చేసిరా బ్రో, తొందర బంద్ చేసిర్రు. సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకసారి ఉన్న వాళ్ళు హాయ్ పెట్టండి, లేదంటే నాకు కామెంట్ చేస్తుండండి. నాకు ఎవరెవరు ఉన్నారనేది అర్థమైపోతుంది. సో లాక్ గురించి అయితే ఇదే చాలా బెటర్, ఇది 250 రూపీస్ లో చాలా సేఫ్. ఇది మన సైకిల్ ఎక్కడంటే ఇది కనిపించదు, ఇంకొకటి చిన్న ఉంది కదా, ఇది జస్ట్ ఇలా లాక్ వేసి డిస్క్ లాక్ వేసి వెళ్ళిపోయినప్పుడు అసలు కనిపించదు. మేబీ ఒకసారి ట్రై చేయమంటే ట్రై చేస్తా కానీ ఇక్కడ ఉంది ఫోకస్ అనేది సైడ్కి వెళ్ళిపోతుందేమో. నేను అలా ఆలోచించి ఇది చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నా. సో ఒకసారి మీరొకసారి చెప్తే దాన్ని బట్టి నేను తప్పకుండా మీరు ఒకసారి డెస్క్ కేసి చూపియండి అంటే చూపిస్తా. మనోడు ఇక్కడే ఉండు. హాయ్ అఖిల్ నేత, హాయ్ బ్రో, హాయ్ రవీంద్ర, శశికుమార్. కెమెరా యూ యూజింగ్ బ్రో? నా కెమెరా ఇప్పుడు నేను మాట్లాడేదా లేదంటే నేను యూజ్ చేసేదా ఒకసారి నాకు ఫుల్ మెన్షన్ చేయండి, దాన్ని బట్టి నేను చెప్పేస్తాను. సో రన్ రన్ చాలా యాడ్ అయిపోతారు. సో నేను లైవ్లోనే క్యామ్ను సైడ్ తిప్పి నేను మీకు లైవ్లోనే చూపించాలి అంటే చూపించంటే ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ అడిగితే నేను తప్పకుండా ఇది చూపిస్తాను. యూ యూజింగ్, సో ఏం యూజ్ చేస్తున్నా బ్రో ఒకసారి మెన్షన్ చేయండి. రవీంద్ర, శశికుమార్ బ్రో. నేను క్యామ్ అయితే యూజ్ చేస్తున్నా, నా క్యామ్స్ రెండు రెండు మూడు ఉన్నాయి. మొబైల్ ఉంది, గోప్రో ఉంది, ప్లస్ ఇప్పుడు యూజ్ చేసేది ఫ్రంట్ ఫేస్ మ్యాక్. సో ఈరోజు అయితే టాపిక్ ఇదే. సో మెయిన్ అదే రీజన్ వచ్చేసి అదే, నేను సైకిల్స్ గురించి ప్రైసెస్ గురించి పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సైకిల్స్ ఎక్కువ శాతం మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం లేదు కరోనా వల్ల, వాటిని ఎక్కడక్కడ పెండింగ్లో పెట్టేసిండ్రు. సో అందువల్ల నేను సైకిల్ గురించి వీడియో చేసినప్పుడు ఆ సైకిళ్ళు మీకు కనిపించవు, అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది. సో అలాంటప్పుడు నేను చెప్పి వేస్ట్. సో మీడ మూడ్ అవుట్ ఆఫ్ అయిపోతుంది అన్న, అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్న సైకిల్ చెప్పినవి ఏంటి అని. సో అందుకోసం అనే నేను పెట్టడం లేదు. సో కంపల్సరీగా కొన్ని ఒక 2 3 మంత్స్ టైం పడుతుంది సైకిల్స్ అన్నీ మళ్ళీ ఆన్లైన్లోకి రావచ్చి స్టోర్ అయి ఉంటే. అప్పుడు సైకిల్స్ అనేది కొంచెం సేల్ ఎక్కువైనా కూడా స్టోరేజ్ అయి ఉంటాయి, మనం కూడా కొనొచ్చు. అప్పుడు లైవ్కి ఏం యూజ్ చేస్తున్నారు, క్యామ్ ఆర్ మొబైల్? సో బ్రో నేను చెప్తున్నా కదా మీకు ఎలా చూపించాలి, నా మొబైల్ నుంచి చూపిస్తాను మీకు.
ఇక్కడ ప్రెసెంట్ ఏం లేదు. సో ఇది నేను మ్యాక్ ఫ్రంట్ ఫేస్ ఏదైతే ఉందో నేను ఎగ్జాక్ట్లీ ఫేస్ నుంచి మాత్రమే తీస్తున్నా. నాకు ఎలాంటి క్యామ్ యూజ్ చేయడం లేదు బ్రో, నా క్యామ్ కూడా లేదు నా దగ్గర, సారీ. నేను మొబైల్ ఇంకా నా దగ్గర గోప్రో ఉంది, గోప్రో హీరో 8. సో అది కూడా వీడియో అనేది సరిగ్గా ఈ మధ్యలో సరిగా రావట్లేదు అని అనుకుంటున్నాను నేను. సో అందుకోసమనే నేను మంచి క్వాలిటీ కోసమే ట్రై చేస్తున్నా. ఓకే, ఇంకోటి కాతెన్ యశ్వంత్ ప్రో సైకిల్ గిజెట్ చెప్పు. గిజెట్ అంటే గాడ్జెట్. సో గాడ్జెట్సా? ఓకే ఓకే, గాడ్జెట్స్ గురించా? నేను గాడ్జెట్స్ గురించి కూడా కొన్ని ఎక్కువ గాడ్జెట్స్ కొనలే బ్రో, నేను కొన్ని మాత్రమే కొన్నా, ఒక 2-3 కొన్నా. వాటి గురించి అయితే వీడియో చేసిన, ఇంకా ఉన్నాయి నా దగ్గర చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని వీడియో చేయాలంటే నాకు టైం దొరకట్లేదు, కొంచెం ఒక 1 వీక్ నుంచి కొంచెం బిజీ అయిపోయి, కొంచెం ఒక ఇప్పుడు ఇంకా ఇప్పటికి 2 డేస్ ఇంకా బిజీ ఉంటా. కానీ కనీసం లైవ్ కూడా పెట్టకపోతే బాగుంటుంది అని చెప్పేసి లైవ్ పెడుతున్నా. సో ఓకే బ్రో, నైస్లీ విసిబుల్ అంట. ఓకే బ్రో, కేతన్ యశ్వంత్ ఈజ్. సో మీరు ఒకసారి చెప్పండి, నేను ఇందాక లైవ్లోకి అయితే 7 మెంబర్స్ వచ్చారు, సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినరు. సో ఈరోజైతే ముగియమంటారా బ్రో, లేట్ అయిందా? చాలా మంది ఆన్లైన్లోకి రావట్లేదు, చాలా గ్రూప్లో కూడా షేర్ చేసిన వీడియోస్. సో ఎవరంటే ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది కదా. సో నేను ఒకసారి మళ్ళీ ట్రై చేస్తున్నా. హాయ్ క్రాస్ గ్లోబెట్ 2.121T ఎలా ఉంటుంది? ఒక నిమిషం బ్రో, నేను చెక్ చేసి చెప్తాను. ఆశిక్ బ్రో మోడల్ నెంబర్ ఒకసారి నేను క్రాస్ గ్లోబెట్. గ్లోబెట్ 2.1 నేను ఒకసారి చెక్ చేస్తున్నా. సో బ్రేక్ లివర్ అలే వచ్చింది, టైరు 29 సైజ్ చాలా, అంటే నా సైకిల్స్ వీడియోస్ చూసి ఉంటారా మీరు, నా 27.5 ఇది, నా దానికంటే కొంచెం పెద్ద ఉంటుంది టైర్ ఇది. హ్యాండిల్ గ్రిప్ వచ్చేసి పీవీసీ డాల్టన్ వచ్చింది, హ్యాండిల్స్ పోస్ట్ క్విక్ రిలీజ్. సో ఇది కూడా రీచ్ చేయడానికి, అంటే మన సీట్ అడ్జస్ట్మెంట్ కిందికి పైకి. సో ఇంకా బెస్ట్ అంటే ఓన్లీ బెస్ట్ మాత్రమే చెప్తున్నాను. ఎక్స్టెన్షన్ బార్ వచ్చేసి అలే ఉంది, రేర్ హబ్ వచ్చేసి స్టీల్ 36H. ఓకే, ఫ్రంట్ హబ్ స్టీల్. షిఫ్టర్ వచ్చేసి ఇమానో EF 500 ర్యాపిడో ఫైర్, ఇది కూడా బెస్టే. ఫైర్ వీల్ 7 స్పీడ్. సో 7 స్పీడ్ ఇది. ఓకే, 7 స్పీడ్ కాదే. ఓకే, అంటే బ్యాక్ సైడ్ 7 స్పీడ్ అయింటుంది, 21 స్పీడ్ కదా టోటల్. ఓకే, డిలైరర్ వచ్చేసి టర్న్ టీఏ సమానం. ఓకే, డిలైరర్ కూడా బాగుంది బ్రో, టర్ని TZ 500 మంచి ఇదే. షిమానం మంచి కంపెనీ, మీరు ఎక్కడ చూసినా కూడా. సో పెడల్స్ వచ్చేసి ఒక్కటి ప్లాస్టిక్ ఇచ్చిండు, మనకు ప్లాస్టిక్ కావద్దు అనుకుంటే అంటే ప్లాస్టిక్లో కూడా చాలా స్టాండర్డ్ ప్లాస్టిక్ ఉంటుంది ఇది,
అంతా పిచ్చి పిచ్చి ప్లాస్టిక్ అయితే ఏమాడు, చాలా క్వాలిటీది ఉంటుంది. వీల్స్ అయితే వచ్చేసి ఇంకా 29, ఫ్రంట్ రయర్ డిస్క్ బ్రేక్ ఉంది, ఎంటీబీ 31.5 సెకండ్ ఎల్బిన్ టైర్. సో ఫోర్క్ వచ్చేసి సస్పెన్షన్ విత్ లాక్అవుట్ ఫ్రేమ్, డిజైన్ స్టీల్ ఫ్రేమ్ విత్ షేప్ బేస్. ఒక ఫ్రేమ్ మాత్రం స్టీల్ ఫ్రేమ్ ఇచ్చి వీడు తప్పని చేసిండు. కొంచెం వజన్ ఉండొచ్చు బ్రో ఈ సైకిల్ అయితే. మొత్తానికి అయితే ఆరోవల్ అయితే చాలా బాగుంది సైకిల్, అయితే సూపర్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంకోటి క్రాస్లో చాలా మంచి సైకిల్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మీరు బెస్ట్ కలర్ ఏదో చూసి, ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ ప్లస్ గ్రీన్ ఇంకా రెడ్ ఉన్నాయి. మీ బెస్ట్ సైకిల్ ఏదో చూసుకొని చూజ్ చేసుకొని తీసుకోండి, బాగుంటుంది. 29 టైర్ సైజ్ అంటే టైర్ సైజ్ మరీ పెద్దగా అనిపిస్తుంది మీకు. సస్పెన్షన్కి మాత్రం లాక్ ఇచ్చిండు, కానీ సస్పెన్షన్ అనేది ఏ కంపెనీ అనేది ఇందులో మెన్షన్ చేయలేదు. లాక్అవుట్ ఉంటుంది అంటే మనం సస్పెన్షన్ లాక్ చేసుకోవచ్చు, రిలీజ్ కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది బ్రో, ఓవరాల్గా అయితే సైకిల్ ఎక్సలెంట్ అనే చెప్పుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు. కలిసి ప్రైజ్ అనేది మెన్షన్ చేయలేదు, ఎంత ప్రైజ్ ఉందో ఒకసారి నాకు మెన్షన్ చేయండి, ప్రైజ్ని బట్టి నేను కూడా సైకిల్ బెటరా కాదా, ప్రైజ్కి అంటే ప్రైజ్కి సెట్ అయిపోద్దా లేదా అనేది నేను ఒకసారి చెక్ చేసి అయితే చెప్తా. చెప్పలేదు ఏంటి బ్రో లైవ్ అని. యా బ్రో, నేను సడన్గా ఒక 6 అనుకున్నా ఈరోజు లైవ్ చేద్దామని. అయితే నిన్న కూడా రోజు లైవ్ చేద్దామని అనుకుంటున్నా, కొంచెం పర్సనల్ బిజీ అని చెప్పిన కదా. సో పర్సనల్ బిజీ వల్ల లైవ్ చేయట్లేదు బ్రో, ఏమనుకోవద్దు, సారీ. నా హైట్ వచ్చేసి 5.11. ఎగ్జాక్ట్లీగా సేమ్ నువ్వు నేనే సేమ్ అంతే, నేను కూడా 5.11 ఉండా. సో ఏం కాదు బ్రో, 29 సైజు ఏదైతే ఎప్పుడైతే ఉంటుందో మనకు, మనం 27.5 యూజ్ చేయొచ్చు ప్లస్ 29 సైజ్ కూడా యూజ్ చేయొచ్చు. అందులో ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండదు, మీరు తీసుకోవచ్చు. ఒకసారి అయితే నాకు ప్రైస్ మెన్షన్ చేయండి, నేను దాన్ని బట్టి చెప్తాను ఒకసారి. ప్రైజ్ వచ్చి 15K. ఓకే బ్రో, 15K అంటే చాలా బెటర్. కానీ ఒక ఫ్రేమ్ ఒక చేసి స్టీల్ ఇచ్చిండు, సైకిల్ మేబీ కొంచెం బర్బే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఒక 20-21 వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను సైకిల్ వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా. సో పర్వాలేదు, కానీ ఫ్రేమ్ అవుట్ చేసి కొంచెం స్టీల్ అంతే. ఇంకా ఓవరాల్గా అయితే సైకిల్ అయితే ఎక్సలెంట్ సైకిల్, కానీ వీల్స్ కూడా అది అలో వీల్సా లేదంటే స్టీల్ వీల్స్ అనేది సరిగ్గా మెన్షన్ చేయలేదు అతను. అవి కూడా మెన్షన్ చేసింటే మనకు అది కూడా తెలిసిపోతుండే. మ్యాక్సిమం అలో వేస్తుండొచ్చు బ్యాక్ సైడ్ కూడా, ట్రై చేయండి. 15 అంటే చాలా బెటర్. నైన్ బ్లాక్స్ బ్రో, లాంగ్ రైడ్స్కి ఫ్యాట్ బైక్ ఆర్ ఎంటీబీ ఏది బెటర్? నాట్ రోడ్ బైక్, రోడ్స్ మంచిగా ఉండవు. రాంగ్ అంటే లాంగ్ రైడ్ చేయాలనుకుంటున్నారు కానీ మీరుండే ఏరియాలో రోడ్లు సరిగా ఉండవు. సో నేను ఉండే వాతావరణాన్ని బట్టి మీకు ఎంటీబీ అయితే బాగుంటుందా, రోడ్ బైక్ అయితే బాగుంటుందా, ఫ్యాట్ బైక్. సో ఫ్యాట్ బైక్ అనేది నేను ఒకటే విషయం, ఫ్యాట్ బైక్ అనేది మన ఏరియాలో అంటే మన తెలంగాణ ఆంధ్రాలో ఓన్లీ స్టైల్కి మాత్రమే, అంటే చూడడానికి మస్తు లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక టౌన్లో కానీ ఒక విలేజ్లో కానీ మనం ఫ్యాట్ బైక్ కానీ తీసుకెళ్ళి, ఎందుకంటే వాటి టైర్స్ అనేది మన సైకిల్ మోటార్ సైకిల్స్ ఉంటాయి కదా బైక్స్ కంటే కూడా చాలా దొడ్డుగా ఉండడం వల్ల అందరు షాక్ అవుతారు. సో అది ఎందుకు తయారు చేయబడింది అంటే ఓన్లీ మంచులో యూజ్ చేయడానికి యాక్చువల్గా ఫ్యాట్ బైక్ అనేది తయారు చేయబడింది. కానీ ఫ్యాట్ బైక్లో మాత్రం జస్ట్ కొంచెం ఏదైనా కూర్చుకున్నదంటే తొందరగా పంచర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాటి టైర్స్ అనేది చాలా వెడల్పు ఉండడం వల్ల మన భూమిని ఎక్కువ శాతం ఆక్యుపై చేస్తుంది అది. సో దానివల్ల పంచర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఫ్యాట్ బైక్ అయితే మనకైతే పనికిరాదు బ్రో. మీకు అంతగా ఫ్యాట్ బైక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, కానీ లాంగ్ డ్రైవ్ మాత్రం అస్సలు పనికిరాదు.
దానికంటే మీకు ఎంటీబీ తీసుకోండి, మౌంటైన్ ట్రెక్కింగ్ బైక్ తీసుకోండి, చాలా బెటర్. ఇందాక బ్రో చెప్పినట్టు క్రాస్లో ఉంది కదా గ్లోబేట్ 1.0, ఒకసారి కామెంట్స్లో చెక్ చేయండి మీరు కూడా. క్రాస్లో కూడా చాలా ఎంటీబీస్ ఉన్నాయి, ఒకసారి అది కూడా ట్రై అండి. సో రోడ్ బైక్ అంటున్నారు కాబట్టి రోడ్ బైక్ గుంతలలో బిట్టలలో అస్సలు పనిచేయదు, తీసుకొని కూడా వేస్ట్. సో వాటి వాటి మెటీరియల్ అనేది చాలా అంటే చాలా వజన్లెస్గా బరువు లేకుండా ఒక 6-7-10 లోపలనే ఉండేటట్టు తయారు చేస్తారు ఆ సైకిల్ అనేది. ఎందుకంటే చాలా ఈజీగా మనం భుజం మీద కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అది అంత పతలా ఉండడం వల్ల స్పీడ్ అనేది ఎక్కువ అన్నట్టు, అంటే ఎదురుగా గాలి వస్తున్నప్పుడు ఎక్కువ మన మీద పడకుండా దాన్ని కవర్ చేస్తుంది. టైర్లు సన్నగా ఉండడం వల్ల గాలి అనేది చీల్చుకొని ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని అలా తయారు చేసిండు. మామూలు రోడ్లకు అయితే అస్సలు వనికి రాదు. మ్యాక్సిమం మీరు ఎంటీబీ ట్రై చేయండి. కొంచెం లాంగ్ డ్రైవ్ అయినా కొంచెం అలసిపోతుంటారు. సో మధ్యలో మధ్యలో బ్రేక్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇది ఒక రోడ్ బైక్, ఒక మనం 20 కిలోమీటర్స్ వరకు మనం ఆగకుండా దొక్కినప్పుడు ఎంటీబీ ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళి మనం కాస్త రెస్ట్ తీసుకుని ఒక 5-10 మినిట్స్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. గిఫ్ట్ ఏం లేదా బ్రో? గిఫ్ట్ ఏం కాలే బ్రో, నేను గివ్ అవేస్ ఏం ఇవ్వట్లేదు బ్రో. మన అంత పెద్ద ఛానల్స్ కాదు, ఫ్యూచర్లో ట్రై చేస్తా. నాది ఇంకా 1K కూడా కాలేదు. 1K అయిన తర్వాత నేను ట్రై చేస్తా మ్యాక్సిమం ఒక వీక్లో ఒక 1 గిఫ్ట్ అన్నా, లేదంటే నెలలో ఒక మంచి గిఫ్ట్ అన్నా ట్రై చేస్తుంటా. తప్పకుండా ట్రై చేస్తా బ్రో. మీరు వీలైతే షేర్ చేస్తున్నాండి వీడియో మీ ఫ్రెండ్స్ కూడా. కొంచెం వాటర్ లేవు బ్రో, నేను ఇప్పుడు వాటర్ కూడా లేవలేను. గొంతు అనేది పట్టేసింది, చాలాసేపు నుంచి వాడుతున్నా కాబట్టి. సో వెరీ మచ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ సజెషన్స్. Without seat frame, can you suggest any other for me? Without steel, ah? So without steel ani kadu, steel fabric ante fabric only suspension lo ostundi. Alloy anedi alloy inka aluminium rendu mix ayinayi vastuntai. So nenu suggest chesedi matram ekko shatam alloy de. ఇఫ్ డోంట్ మైండ్ నేను కొంచెం వాటర్ తాగేసేస్తా బ్రో, చాలా గొంతు పట్టేస్తుంది. నేను మర్చిపోయిన వాటర్, ఒక్క 1 మినిట్ ప్లీజ్. లైవ్లో లేచిపోయిన వాళ్ళని ఎవరిని చూడకుండా ఉంటారు మేబీ. ఏం చేస్తాం, ఓన్లీ గేమర్లు మాత్రమే వెళ్తుంటారు. అంటే గేమర్స్ గంటల కొద్దీ ఫ్రంట్లో కూర్చోవాలి కదా క్యామ్ ముందు, సో అందుకోసం వాళ్ళు మాత్రమే వెళ్తుంటారు. కానీ హీరోస్ మనం ట్రై చేసినాం. అయ్యా వచ్చేవరకు అందరు వెళ్ళిపోయారా, ఒక్కరే ఉన్నారా? మమ్మీ దగ్గరికి వెళ్ళానా? సారీ సారీ సారీ. సో ఎస్, మీకు ఇంకా క్వశ్చన్స్ ఉంటాడు అండి. ఈరోజు లైవ్ మొత్తం అల్లకల్లం అయిపోయింది. సో సారీ ఫ్రెండ్స్, విత్తౌట్ స్టీల్ నేను చెప్తున్నా కదా అల్యూమినియం అనే అలో కానీ ట్రై చేయ బ్రో. ఐ నో బ్రో, దట్స్ టోల్డ్ నో బ్రో. నేను చాలా ఫ్యాట్గా ఉన్నా, మై వెయిట్ ఈజ్ 117. ఓ టూ మచ్ బ్రో. సో
మీరు సైక్లింగ్ చేద్దామంటే సీట్ సరిపోదు. ఏదైనా మంచి సైకిల్ సీట్ సజెస్ట్ చేయండి బ్రో. అది నేనే, నేను మాత్రం నా బ్రో. ప్లీజ్ రిప్లై మీ. సో 116 అంటే ఒక నాకంటే డబుల్ ఉన్నారు బ్రో మీరు. ఏం పర్లేదు బ్రో, మనకి సీట్లోనే. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మీకు దగ్గరలో ఉన్న డెకేథ్లోకి వెళ్ళండి. సీట్ సైజ్ వచ్చేసి ఎల్ కానీ, ఎల్ తీసుకోండి ఎల్ కానీ, ఎక్సెల్ కూడా ఉంటాయి సీట్లు. సో మీకు సీట్ అనేది కంఫర్ట్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మరి చిన్న సైజ్ అయితే ఏమి ఉండదు, పర్వాలేదు. మీరు సీట్లు ఎక్కడైనా దొరికితే సో యూ కెన్ ప్రొసీడ్. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు బ్రో. ఇంకొకటి, మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి సైకిల్స్ వల్ల మీరు చాలా ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు జిమ్ కంటే కూడా ఒకసారి అయితే మీరు సైకిల్స్ ట్రై చేయండి. కానీ కంటిన్యూ చేయండి బ్రో, మధ్యలో మధ్యలో గ్యాప్ ఇవ్వకండి దయచేసి. గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా మధ్యలోనే మన అంటే మన ఒక ప్రోగ్రామింగ్ అనేది మన బాడీలో జరుగుతుంది. సో ఈ టైంకు ఒక ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. సో దానివల్ల మన ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. మీరు సడన్ గా ఒక 3 డేస్ 4 డేస్ చేసి మళ్ళీ ఒక 2 డేస్ రెస్ట్ తీసుకొని అలా చేయకండి. మీరు ఒక టైం అనేది పెట్టుకోండి, డైలీ ఒక హాఫ్ అన్ అవరా, అంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవరా 1 అవరా డైలీ కంపల్సరీ. మాత్రం మీరు ఒకవేళ జాబర్స్ అయితే కానీ మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి ట్రై చేయండి. మీరు జాబ్ ఏం లేదు, నేను స్టూడెంట్ అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా 2 3 టైమ్స్ ట్రై చేయండి. వీలైతే వీకెండ్స్లలో చాలా కొంచెం దూరం లాంగ్ జర్నీ చేస్తుండండి. మీకు కావాల్సిన ఎనర్జీ డ్రింక్ తీసుకొని, మామూలుగా ఎనర్జీ డ్రింక్ పౌడర్స్ దొరుకుతుంటాయి బయట. సో వాటి తీసుకొని వాటర్లో కలుపుకొని బ్యాగ్ లాంటిది ఏమైనా పెట్టుకొని, వీలైతే మీరు ఏమైనా చిన్న చిన్న అంటే ఫుడ్ ఏమైనా కావాలనుకుంటే ఫుడ్ కూడా తీసుకొని అప్పుడప్పుడు మధ్యలో ఫుడ్ తీసుకుంటుండండి. పర్వాలేదు, ఏం కాదు. పెద్ద మొత్తంలో తీసుకోవద్దు. జస్ట్ ఎలా అంటే ఒక చిన్న చిన్న 2 1 2 బిస్కెట్స్ తినేటట్లు ఉండాలి. మామూలు చిన్న బిస్కెట్స్ ఉంటాయి కదా, ఒక 2 3 అంటే తొందరగా. అలాంటి వారికి ఏమవుతుందంటే తొందరగా ఆకలి లేవడం అలా అవుతుంది స్టార్టింగ్లో. సో మీరు అలా కంటిన్యూ అనేది చేస్తుంటే తప్పకుండా మీకు ఫ్యాట్ అనేది ఈజీగా క్లోజ్ అయిపోతుంది బ్రో. మీరైతే సైక్లింగ్ మరొకండి, కంటిన్యూ అయితే చేయండి దయచేసి. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ మీరు కన్నా వెయిట్ లాస్ అయితే నేను కూడా గుర్తుకొస్తా. సో తప్పకుండా రెస్పాన్స్ అయితే ఉంటుంది బ్రో, కంపల్సరీగా మీరు వెయిట్ లాస్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సైక్లింగ్ చేయండి, ముఖ్యంగా వీకెండ్లలో తప్పకుండా సైక్లింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో సో బ్రో థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఓకే బ్రో, గ్యాప్ ఇవ్వకుండా కొడతా ఇన్షాల్లా. సో బ్రో గ్యాప్ ఇవ్వకుండా అంటే మీరు స్టార్టింగే, నేను చెప్పేది ఒకటే, మీరు స్టార్టింగే పెద్ద మొత్తంలో రైడ్ చేయకండి దయచేసి. ఒకవేళ మీరు ఇంత ముందు నుంచి రైడ్ చేస్తుంటే కొంచెం మీ రైడ్ అనేది కొంచెం కాస్త పెంచుకుంటుండండి. కానీ మీరు ఒకవేళ రీసెంట్గా బిగినర్ అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఒకేసారి సైకిల్ తీసుకొని పోవడం, చాలా లాంగ్ వెళ్ళిపోవడం లాంటివి చేయకండి. ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళకి అలసట అనేది ఎక్కువ వస్తుంది. సో అలసట ఎక్కువ రావడం వల్ల ఒకసారి సడన్ హార్ట్ అటాక్స్ కూడా రావచ్చు. మీకనే కాదు, క్యాజువల్ చెప్తున్నా నేను. సో మీరు మీ ప్రయాణం అనేది కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళండి, పెద్ద మొత్తంలో ఒకేసారి పెంచకండి బ్రో. అలా పెంచడం వల్ల ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొకటి, అలసిపోతారు మీరు. ఒకటే రోజు మీరు పెద్ద మొత్తంలో ఒక 10 కిలోమీటర్స్ అలా 15 కిలోమీటర్స్ అలా వెళ్ళిరు అనుకోండి, అంటే అప్ అండ్ డౌన్ చెప్తున్నా, 7 7 వేసుకున్నా 15 15 దాకా వస్తుంది కదా, 14 15 దాకా. సో అలాంటప్పుడు మీరు అలసిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కాలు చేతులు నొప్పులే ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. సో అలా చేయకండి దయచేసి. మీరు మీ సైక్లింగ్ అనేది రెగ్యులర్ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి, తప్పకుండా మీకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రం మీరే షాక్ అవుతారు. చాలామంది నేను చూసిన
చాలా మంది వెయిట్ లాస్ అయినరు. నేను కూడా ఇప్పుడు నేను ఇంత ఇంత బక్కగా ఉన్నా కదా, నేను కూడా చాలా బక్కగా అయిపోయినా. అంతకుముందు నేను 86-90 వరకు వచ్చేసిన, నా హైట్ వచ్చేసి 5.11 ఉంది. సో 96 వరకు వచ్చేసి ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గిన. ఈ మధ్యలో వెయిట్ చూసుకోలేదు నేను, మర్చిపోతున్నా. సో ఇప్పుడు తక్కువనే ఉండొచ్చు, ఒక 70 లోపలనే ఉండొచ్చు, 70 కూడా లేనట్లే. నేను చాలా బక్కగా అయిపోయినా చూడవచ్చు, నా చెయ్యి అంత దొడ్డేం లేదు. సో అలా ఈ బాడీలో బెస్ట్ ప్రైస్ బైక్ ఏదైనా సెలెక్ట్ చేయండి బ్రో, అదే చెప్తున్నా కదా నేను. సో అలే బాడీలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం సైకిల్ చూసినాం కదా మీరు చెప్పిన సైకిల్, సో ఆ సైకిల్ వచ్చేసి 15,000 ఎందుకు ఉందంటే దాని ఫ్రేమ్ వచ్చేసి స్టీల్ ఫ్రేమ్. సో ఎగ్జాక్ట్లీ నువ్వు అదే ఫ్రేమ్ కానీ అలేవ్ అయితే ఈజీగా 20,000, 21, 22,000 ఉంటుంది. దో సో ఆన్నే మనకు ఏమంటారు, దాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు అలేవ్కి అనేది ఎంత డిమాండ్ ఉందో. అలేవ్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ స్టాండర్డ్ ఉంటుంది, చాలా అల్కగా ఉంటుంది కానీ కింద పడేయద్దు. రాళ్ళు తీసుకొని దానికి వేసి కొట్టడం కానీ ఏదైనా సుత్తి లాంటివి చిన్న పిల్లలు తీసుకొని దానికి కొట్టినా కూడా అలేవ్కి చిన్న చిన్న బెండ్స్ ఇట్లా గుంతల్లాగా పడిపోతుంటాయి. సో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. సో అదే స్టీల్ది అయితే పైన స్టిక్కర్ మాత్రమే పోతుంది, దానికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. కానీ అలూకి అల్యూమినియంకు తేడా వచ్చేసి కొంచెం మనం అల్యూమినియం సైకిల్ తొక్కినప్పుడు కొంచెం వజన్ అనిపిస్తుంది. మీరు ఒకసారి అలౌడ్ సైకిల్ ఎవరిదైనా మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి, దానికి దీనికి తేడా అనేది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం అల్కగా వెళ్ళిపోతుంది, మనకు దొబ్బినప్పుడు కూడా చాలా అల్కగా వెళ్తుంది, పట్టుకొని లేపినప్పుడు కూడా చాలా అల్కగా ఉంటుంది. నేను చెప్పిన క్రాస్ బైక్ మాక్సిమం ఎంత వెయిట్ హోల్డ్ చేస్తుంది? 29 సైజ్ కాబట్టి బ్రో అది 100 వరకు అయినా వెయిట్ను మోస్తుంది. మోయాలని ఏ సైకిల్ అయినా మోయాలని కదా, కంపల్సరీ అయితే మోస్తున్నాయి. సో మోస్తాయి కాబట్టి దానికి అంత టైర్స్ అనేది ఇచ్చిండ్రు. ప్లస్ నేను ఒకసారి ఎక్కువ ఆగుతున్నా కాబట్టి గొంతు బాగా కట్టేస్తుంది, సారీ. చాలా స్పీడ్ మాట్లాడద్దు అనుకుంటా, అందుకే స్లోగా మాట్లాడాలి. ఏం కాదు బ్రో, మామూలుగా ఇప్పుడు ఎలాగైనా మనము 60-50 నుంచి మొదలు పెడితే 100 మధ్యలోనే ఉంటాం ఎవరైనా సరే. అంటే మన ఒక 18 నుంచి కూడా కాదు, ఒక 16-17 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. 35 ఇయర్స్ వరకు అందరు కూడా 50 నుంచి పైకే ఉంటారు. కాబట్టి 50 నుంచి 100 మధ్యలో ఏ సైకిల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు వెయిట్ ఎంత ఉన్నా కూడా. సో ఫ్రెండ్స్ మీకైతే ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినాను అనుకున్నాను. సో ఎంఎస్ఆర్ సో మీకు ఎంఎస్ అన్ వన్ మ్యాన్ ఆర్మీ. సో మీకు మంచి సజెషన్ దొరికింది అనుకుంటున్నా బ్రో. మీరు మాత్రం మర్చిపోకుండా కంటిన్యూగా మాత్రం సైక్లింగ్ చేస్తుండండి. సో రిజల్ట్స్ మాత్రం నువ్వు త్వరలోనే చూడవచ్చు మీరు. సో ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అందరు వెంట వెంటనే డౌట్స్ అడగడం వల్ల కూడా కొందరికి అర్థం కావు. అంటే మీరు పంపే వాళ్ళకి మళ్ళీ ఏం కామెంట్ చేయాలనేది ఆలోచిస్తూ ఉంటారు. నా వాయిస్ అనేది కరెక్ట్ వస్తుందా రావట్లేదా నాకు అర్థం అవ్వట్లేదు, ఒకసారి చూడండి. ఒకసారి మైక్ నేను పైన పెట్టుకుంటాను. సో ఒకసారి సౌండ్ అనేది ఎప్పుడైనా మంచిగా వస్తుందా? సో ఫ్రెండ్స్ చూసే వాళ్ళు అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు లైవ్ చూసినందుకు. వాయిస్ కరెక్ట్గానే ఉంది బ్రో. ఓకే బ్రో థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి బ్రో,
బ్రో మీరైతే ఆశిక్ బ్రో, మీరైతే తప్పకుండా మ్యాక్సిమం మీ దగ్గర మనీ ఉన్నప్పుడు నేను కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు మ్యాక్సిమం అలాయ్ వీల్నే ట్రై చేయండి. స్టీల్ వీళ్ళకి అయితే స్టీల్ ఫ్రేమ్కి అయితే వెళ్ళకండి. మన ఫ్రేమ్ అనేది మ్యాక్సిమం అలాయ్ ఉండేటట్లు చూసుకోండి. మంచి సస్పెన్షన్ చూసుకోండి. గేర్స్ వచ్చేసి షిమానో గేర్స్, మంచి బ్రాండెడ్ గేర్స్ మాత్రమే ట్రై చేయండి. లోకల్స్ గేరు ట్రై చేయకండి. ఒకవేళ మీరు లోకల్లో వెళ్ళినా కూడా లోకల్స్ కంపెనీలో ట్రై చేయకండి. కొంచెం రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సజెషన్స్ ఫర్ బిగినర్స్. సో బిగినర్స్కు నేను ఇచ్చే సజెషన్ వచ్చేసి, ఫస్ట్ సైకిల్ తీసుకున్నప్పుడు చూస్ తీసుకోండి. నేను చెప్పనవసరం లేదు బ్రో, బిగినర్స్ గురించి నేను ఒక వీడియో కూడా చేశాను మన ఛానల్లో. సో మీరు బిగినర్స్ నుంచి ఎంటీబీ అంటే ఏంది, రోడ్ బైక్ అంటే ఏంది, ఎలక్ట్రికల్ బైక్ అంటే ఏంది అనే దాని గురించి చాలా వీడియో చేశాను. సో మీరు ఒకసారి చూసి తెలిసిపోతుంది మీకు ఈజీగా. ఒక 4-5 వీడియోలు చూడగానే ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో మీకు ఇదైతే లాగ్ గురించి అయితే ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నాను. కొంత చూడని వాళ్ళు ఉంటే నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. లేదంటే ఏం లేదు, జస్ట్ డిస్క్కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. మీరు ఒకసారి అంటే నెట్లో కొట్టి చూడండి. జస్ట్ ఇలా వచ్చేయడమే, పెద్ద పని కాదు. సో ఫ్రెండ్స్, 1 అవర్ అయింది ఈరోజు వీడియో అయితే ఇదే. థ్యాంక్ యూ బ్రో, ఆశిక్ బ్రో అప్పుడు చూస్తున్నారు కదా మీరు, థ్యాంక్ యూ సో మచ్ మీరు. నేను సండే, ఎవ్రీ సండే 9 o'clock పెడుతుంటా బ్రో. ఒక ఫ్రెండ్ లాస్ట్ టైం అన్నాడు 8 o'clock పెట్టన్నా లేట్ అయిపోతుంది అన్నాడు. నేను 8 o'clock పెట్టిస్తే ఆ రోజు అసలు లైవ్కి ఎవ్వరు రాలేదు. సో నేను అప్పటి నుంచి లైవ్ పెట్టడం కూడా వదిలేసిన. సో ఆశిక్ బ్రో థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంతసేపు లైవ్ చూస్తున్నందుకు. ఇంకా ఒకసారి ఇదే ఈరోజు అయితే లైవ్. సో నేను ఈరోజు చాలా ఎక్కువ ఆగిన అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాయ్ వీల్కి వెళ్ళాలంటే ఒక 20-25,000 ట్రై అండ్ బ్రో, తప్పకుండా మీకు ఈజీగా దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్, విల్ బి సూన్ ఫ్రమ్ హియర్ ఓన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నా వీడియోస్ మాత్రం తప్పకుండా చూస్తుండండి. ఒకవేళ బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. నోటిఫికేషన్స్ ఈ మధ్యలో యూట్యూబ్ నోటిఫికేషన్స్ ఎవరికి రావట్లేదంట. నేను చాలా మంది ప్రాబ్లమ్స్ అదే వస్తుంది. మీరు ఒకసారి వెళ్ళి నోటిఫికేషన్స్కి వెళ్ళండి, లేదంటే ఒకసారి ఛానల్స్లోకి వెళ్ళి చెక్ చేయండి ఏమైనా కొత్త వీడియోస్ వచ్చినాయా లేదా అనేది. తప్పకుండా వీడియోస్ మాత్రం నేను కంటిన్యూగానే పెడుతుంటా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. సో మీరు తప్పకుండా సైకిల్స్, మన బైక్స్ ని ఇంకా కార్స్ ని ఎంత ప్రేమిస్తామో మన సైకిల్స్ ని కూడా అలాగే ప్రేమించండి. ఎందుకంటే సైకిల్ హెల్త్ కి చాలా బెనిఫిట్ చేస్తుంది. సైకిల్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఇంకొకటి నన్ను ఫాలో కావాలనుకుంటే నా వాట్సాప్, ఇంకా నేను నెంబర్ తీసుకోలేదు, నా వాట్సాప్ నెంబర్ కూడా పెట్టలేదు ఇంకా. నేను ఒక మొబైల్ తీసుకొని దానికి వాట్సాప్ కొత్త నెంబర్ తీసుకొని పెడతాను తప్పకుండా. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు, తెలుగు సైకిల్ రైడర్ అని టైప్ చేయండి వచ్చేస్తుంది. అలాగే ట్విట్టర్లో కూడా ఫాలో కావచ్చు, తెలుగు సైకిల్ రైడర్. అంటే రైడర్ వచ్చేటప్పుడు RDER ఉంటుంది కదా, సో లాస్ట్లో DR మాత్రమే ఉంటుంది. సో హ్యాష్ ట్యాగ్ కొట్టి కొట్టండి. మీకు హ్యాష్ ట్యాగ్ తెలుగు సైకిల్ రైడర్ అని కొట్టండి గూగుల్లో. మీకు నా ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఇంకా ట్విట్టర్లో చూపిస్తుంది. ఇంకొకటి ఫేస్బుక్లో వచ్చేసి నేను తెలుగు సైకిల్ రైడర్ అని తెలుగులో పెట్టాను. మీరైతే ఇంగ్లీష్లో టైప్ చేసినా కూడా నా పేజ్ కూడా ఓపెన్ అవుతుంది. సో తెలుగు సైకిల్ రైడర్ అని చెప్పేసి, సో అక్కడ కూడా ఫాలో అయితే నేను ఒకవేళ మీకు నోటిఫికేషన్ రానప్పుడు, నేను ఏమైనా పోస్ట్ పెట్టినప్పుడు నా పేజ్ నుంచి డైరెక్ట్ మీకు ఫేస్బుక్ నోటిఫికేషన్ వస్తుంది. సో అలా కూడా మీరు వీడియోస్ అంటే నోటిఫికేషన్ రానప్పుడు మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. అదే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అయితే థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంతగానం వాచ్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నేను సండే మరి తప్పకుండా ఒక లైవ్ అయితే పెడతాను. ఎవ్రీ సండే మర్చిపోద్దు, 9 o'clock పెడతాను.
థ్యాంక్ యూ సో మచ్ ఈ లైవ్ ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు వస్తున్నారో ఒకసారి హాయ్ పెట్టండి. లవ్లీ లీడర్ హలో బ్రో, హాయ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడు బ్రో, లాస్ట్ నువ్వే వచ్చినావు. సో నేను పెడతాను. సో బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆశిక్ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అదే లవ్లీ ఎడిటర్ అన్నారు కదా, కామెంట్ చేస్తున్నామా అని పెట్టిన స్వాదాన్ని కూడా వెళ్ళిపోయినట్టు. సో నో ప్రాబ్లం. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ సూన్ ఎవ్రీ సండే.